రాహుల్ గాంధీ పచ్చ అబద్ధాలు మాట్లాడాడు. ఏం అబద్ధాలు మాట్లాడాడో మీకు అది రెండు చూపిస్తా. అయితే ఒకసారి ఈయన మాట్లాడేటువంటి వీడియో మీకు చూపిస్తా. ఎక్కడ ఉంది ఆ వీడియో? ఇగో ఇక్కడ చూడండి ఒకసారి. అయ్యా చూసిరా నాయన, తెలంగాణ ప్రజలారా, మీరు మీకు చేతులెత్తి చెప్తా ఉన్నా నేను, ఆరు గ్యారంటీలు పెట్టాయాలో ఒకసారి చెప్తా ఉన్నా నేను. ఏమంటున్నాడు, ఆరు గ్యారంటీలు మేము ఇచ్చినాము, అవి పూర్తి కూడా చేసాము అంటా ఉన్నారు. తెలంగాణ ప్రజలు మరి చెప్పాలి ఎంతమందికి పూర్తయినాయి ఆరు గ్యారంటీలు, ఎంతమందికి పూర్తయినాయి? మీకు మహాలక్ష్మి స్కీమ్ మొత్తం వచ్చిందా? గృహజ్యోతి మొత్తం వచ్చిందా? ఆ గృహజ్యోతి భాగవతం కూడా చూపిస్తా మీకు ఇప్పుడు, ఆ గృహజ్యోతి భాగవతం కూడా చూపిస్తా. దాంతోపాటు ఆ ముసలిళ్ళకు పింఛను పెరిగిందా? ఇక చూడండి మీకు ఒక్కసారి చూపిస్తా చూడరు. ఇగో ఇది ఆరు గ్యారంటీలు వీళ్ళు ఇచ్చినాయి. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత, ఇవి ఆరు గ్యారంటీలు. ఈ ఆరు గ్యారంటీలలో 13 హామీలు ఉన్నాయి. ఈ ఆరు గ్యారంటీలలో మహాలక్ష్మి అనేటువంటి దాని కింద ప్రతి మహిళకు ప్రతి నెల 2500 రూపాయలు ఇచ్చేటిది, ఇది రాలే. కానీ ఈయన ఏమంటా ఉన్నాడు ఈయన, ఈ పప్పు గారు చూడు, హర్ మహీనే తెలంగాణకి సర్కార్ డాల్తీ అంట. ఎవరికి డాలినావు రాహుల్ గాంధీ? అందుకే నిన్ను పప్పు అంటారు. నిన్ను పప్పు కాదు, తుప్పు అన్నా కానీ తప్పులేదు. ప్రతి మహిళకు బ్యాంక్ అకౌంట్లలో 2500 రూపాయలు వేస్తా ఉన్నారంట. ఇంకో ఈ పప్పు గారు చెప్తా ఉన్నారు, ఈ పప్పు ముచ్చట్లు చెప్తేందుకు ఢిల్లీకి వెళ్ళి ఫ్లైట్ వేసుకొని వచ్చిండు, ఫ్లైట్ ఛార్జీలు బొక్క. నేను చూడండి, వేస్తున్నారంట చూడు ప్రజలారా. మీకు అర్థమైందా? ఇప్పుడు ప్రతి మహిళకు 2500 రూపాయలు బ్యాంక్ అకౌంట్లలో వేస్తుందంట కాంగ్రెస్ ప్రభుత్వము, రాహుల్ గాంధీ ప్రభుత్వము. రాహుల్ గాంధీ చెప్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి సర్కారు ప్రతి నెల 2500 రూపాయలు ప్రతి మహిళకు బ్యాంక్ అకౌంట్లలో వేస్తున్నట్ట. మరి ఎవరి అకౌంట్లో పడ్డాయో తెలియదు. ఎవరి అకౌంట్లలో పడ్డాయి? ఎవరికైనా పడ్డాయా? ఏడైనా పడ్డాయా? ప్రజల ఆలోచన చేయాలి, మహిళల ఆలోచన చేయాలి. ఒక్కరి అకౌంట్లో కాదు కదా, ఏ ఒక్కరికైనా 2500 రూపాయలు పడ్డాయి అన్నట్టు నిరూపిస్తే దేనికంటే దానికి సిద్ధం, ఎవరికి పడలే. ఇక ఇందులో ఆరు గ్యారంటీలు అమలైన అని చెప్తా ఉన్నారు కదా, ఇంక ఇందులో పెద్ద భాగవతం. ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు కాలే, కేవలం ఇగో కేవలం గీ ఒక్కటి మాత్రమే అమలయ్యింది. ఏంటిదయ్యా? గీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చూసిరా, గీది ఒక్కటి మాత్రమే అమలయ్యింది. ఈ ప్రతి నెల మహిళలకు 2500 అనేది కాలేదు, ఆ గ్యాస్ సిలిండర్ అనేది కాలేదు, ఇక్కడ రైతు భరోసా అనేది కాలేదు, ఆ 15000 రూపాయలు ఎకరానికి అనేది కౌలు రైతులకు అనేది కాలేదు. ఇక 15000 పక్కన పెట్టి ఉందో 10000 కూడా చక్కగా ఇయ్యలే. ఆ వ్యవసాయ కూలీలకు అనే 12000 ప్రతి సంవత్సరానికి అనేది కాలేదు. గృహజ్యోతి కాలేదు, ఈ గృహజ్యోతి కాలేదు అయిందని కొంతమంది చెప్తా ఉన్నారు, అది కూడా చెప్తారు ఎట్టకాలేదు. ఇక ఇందిరమ్మ ఇండ్లు అసలు మొదలు పెట్టలేదు, దానికి సంబంధించి లెక్కనే లేదు. ఉద్యమకారులకు 250 చదరపు గజాల భూమి ఇస్తారు, ఇయ్యలేదు. యువ వికాసం దీని పేరే మర్చిపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయల క్రెడిట్ కార్డులు ఇస్తారు, విద్యా భరోసా కార్డులు అని చెప్పేసి, అది ఇప్పటిదాకా దిక్కు దివాలం లేదు. ఇక ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్ళు కడతామని చెప్పారు, అది కూడా కనీసం దాని మీద కనీసం ఒక కార్యాచరణ కానీ మీటింగ్ కూడా పెట్టలేదు. ఇంకా చేయూత కింద 4000 పింఛన్, 2000 నుంచి 4000 పింఛన్ చేస్తారని చేయలేదు. ఇక 10 లక్షలు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీని పెంచుతా అన్నారు, ఇది ఎవరికి ఉపయోగపడినటువంటి స్కీమ్ ఇది? 10 లక్షల వరకు ఎవరు ట్రీట్మెంట్ చేయించుకోలేరు, అసలు ఈ ఆరోగ్యశ్రీ కిందనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తారనే పరిస్థితి కనపడతా ఉంది. సో ఈ విధంగా ప్రజలను మోసం చేస్తున్నటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి. ఇక ఈయన రాహుల్ గాంధీ వచ్చి ఏమంటాడు ఇక్కడికి వచ్చి, మొత్తము అన్ని అప్లై, ఇవన్నీ కూడా మేము అమలు చేస్తా ఉన్నాం, ఇవన్నీ కూడా ఇచ్చేస్తా ఉన్నాం ఆరు గ్యారంటీలు అని చెప్తా ఉన్నాడు. సిగ్గు లేకుండా, సిగ్గు శరం లజ్జ మానం మర్యాద ఏది లేకుండా ఇట్లాంటి అబద్ధాలు చెప్పిపోతా ఉన్నారు నాయకులు ఇక్కడికి వచ్చి. కొంచెమైనా సోయి ఉండాలి కదా మనం చెప్తప్పుడు, ఇవి అబద్ధాలా నిజాలా? రేవంత్ రెడ్డి నోరులోకి వెళ్ళి నోరు తెలిస్తే అబద్ధాలే వస్తాయి. సేమ్ ఈ కాంగ్రెస్ పార్టీలు అందరూ ఇదే గుర్తుపట్టిరు, మొత్తం అన్ని అబద్ధాలు చెప్పుడే పనిగా పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు మీకు చూపిస్తా,
ఇక ఈయన ఇది ఈయన కథ కదా, ఈయన భాగవతం కదా. ఈయన అన్నదానికి కేసీఆర్ రాహుల్ గాంధీ పచ్చి అబద్ధం ఆడారు, 5 నెలల్లో ఇంత ఆగం ఎందుకయింది, 4 నలుగురు బీజేపీ ఎంపీలు 4 రూపాయలు తేలే సబ్కా సత్యనాశ చేశారంటూ మండిపాటు. జగిత్యాల రోడ్ షోలో కేసీఆర్ కోడి పిల్లల్ని కాపాడుకుంటున్నట్టు రైతులను కాపాడుకుంటున్నా హుజూరాబాద్ ఆత్మీయ సమ్మేళనంలో భావోద్వేగం అని చెప్పేసి ఈయన రాహుల్ గాంధీ చెప్పిన అన్ని పచ్చి అబద్ధాలు అని చెప్పేసి కేసీఆర్ కూడా నిన్న మాట్లాడడం జరిగింది.